Subscribe to our channel and press the bell icon for the latest updates. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండగని చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ కేక పెట్టించే విధంగా ఉంటాయి. ఈ చిత్రంలో కూడా పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర ఇతర విశేషాల గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. మీడియా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్ చరణ్ బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు 15న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా అప్పుడే ప్రకటిస్తారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. బోయపాటి సినిమా అంటే ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోవాల్సిందే. అద్భుతమైన ట్విస్ట్, భారీ యాక్షన్తో ఈ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ రోజాని మరో లెవెల్లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. తర్వాత షెడ్యూల్లో చిత్రానికి హైలైట్ గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం సరైన లొకేషన్ ని వెతికి పెట్టే పనిలో చిత్రయూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి ఇప్పటికే 60% షూటింగ్ ఫినిష్ చేసినట్టు తెలుస్తోంది. 2019 సంక్రాంతికి సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 11న విడుదల తేదీని లాక్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తుండడం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. భరత్ నేను చిత్రంలో మెరిసిన కైరా అద్వానీ ఈ చిత్రంలో మెరుపులు మెరిపించబోతుంది. సినిమా హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.